హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ అంటే మీకు పప్పు పచ్చడే కదా గుర్తొస్తుంది. అలా కాకుండా నేను చెప్పే విధంలో బీరకాయ వేపుడు చేసి చూడండి. చపాతీ, రైస్, రోటీ అన్నిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగ పప్పుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి మాడకూడదండి, మాడకుండా పక్కనే ఉండి వీటిల్ని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోండి. నేను ఇక్కడ బీరకాయ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లోనే బీరకాయ ముక్కల్ని మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ కొద్దిగా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా బీరకాయ ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 5-6 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూడండి, బీరకాయలో నుంచి వాటర్ బయటకు వచ్చి బీరకాయ ముక్కలు ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. మరలా మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం. చూడండి, బీరకాయ ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలని యాడ్ చేసుకుందాం. మీరు పాలకి బదులుగా నీళ్ళని కూడా వేసుకోవచ్చండి, బట్ పాలు వేసుకుంటే కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్తో పాలను వేసుకున్నాను. ఇప్పుడు పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అంతే, బీరకాయ వేపుడు రెడీ.